సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జడ్జిమెంట్ చేసి బహుమతులను అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మధులత, నాయకుడు సర్వేశ్వర్ రెడ్డి మరియు గ్రామ యువకులు యువతులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం చాలా చిన్నదైనా గాని అందరూ ఐక్యమత్యంతో ఉన్నారని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కనిపిస్తుంది. అందరూ ఒకటే ఐక్యమత్యంతో కులమత భేదాలు లేకుండా కలిసి ఉంటేనే అప్పుడే గ్రామ అభివృద్ధి అనేది జరుగుతుంది. అందరూ ఇదే రకంగా ఉండాలి. మీ ఈ గ్రామానికి ఎలాంటి సహకారం అవసరం ఉన్నా నేను మన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి గారితో, జడ్పీ చైర్పర్సన్ సుంత మహేందర్రెడ్డి గారితో నిధులు తీసుకొచ్చి మీకు ఎలాంటి అవసరాలుంటే కూడా మీరు చెప్తే అది కూడా నేను ముందు ముందు చేస్తానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు రోజు మన సాంప్రదాయాలు అనేది ఇంకా రోజు రోజు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే పండగలు, మనకి ఎలాంటి ఆచారాలు ఇవన్నీ ఏముంటాయనేది ఈ రోజు రోజు సమాజం అన్ని ఈ ప్రతి పండగ ఈ రకంగా చేసుకోవాలి, ఈ రకంగా సాంప్రదాయంగా ఇట్లా ఉండాలని నేర్పిస్తే పండగలు ఇంకా ఈ మర్చిపోకుండా ఉంటారని అందరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూస్తుంటాం ఇంకా పల్లెటూళ్ళలో చిన్న పిల్లలకైనా ముగ్గు వేయడానికి వస్తాయి, కానీ సిటీలలో ముగ్గు పట్టుకోవడానికి కూడా రాదు పిల్లలకి. అందుకే నేను ఒక మిడిల్ విలేజ్, నేను పుట్టింది పెరిగింది అంతా, అందుకే నాకు కూడా అన్ని యాక్టివిటీస్ లో వస్తాయి, నేను కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. ఈ ఎందుకంటే సిటీ లైఫ్ లో కానీ ఎక్కడున్నా మనము విలేజ్ లో నేర్చుకున్నంతగా సిటీలో నేర్చుకోలేము. ప్రతిదీ విలేజ్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వెదర్ గానీ ఏదైనా పిల్లలకి అన్ని వస్తాయి. ప్రతి పని, వంట పని గాని ఇంటి పని గాని ఇక్కడ ఉన్న పిల్లలందరికీ వస్తాయి. అదే సిటీలో చూడండి, పొయ్యి ముట్టేయడానికే రాదు పిల్లలకి. అందుకే ఏదున్నా మన సాంప్రదాయాలు అనేది అన్ని నేర్పించాలి. స్పెషల్ గా ఆడపిల్లలకైతే అన్నిట్లో మీరు తప్పకుండా చదువులు ఎంకరేజ్ చేయండి. ఆడపిల్ల కదా, ఈక్వల్ టు మనం కూడా మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకి చదివిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే తల్లులకే మెయిన్ ముఖ్య బాధ్యత అంతా తల్లులదే ఉంటది కాబట్టి కొడుకు చదువుకోవాలి బిడ్డెందుకు అనేది వదిలేసి వాళ్ళకు కూడా ఈక్వల్ చదువు, వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలని ఇష్టం ఉంటే
అంతవరకు చదివేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. భవిష్యత్తులో వాళ్ళందరూ బాగుపడాలని కోరుకుంటూ ఇంకేమైనా అవసరాలు ఉంటే కూడా తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. ప్రతి పండుగ సాంప్రదాయబద్ధంగా మనం చేసుకోవాలి, పిల్లలకు కూడా అదే నేర్పించాలి అని కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ ఈ పండుగతో పీడ సంక్రాంతి పోతుంది అంటారు కదా, కరోనా కూడా అన్ని వెళ్ళిపోవాలని కోరుకుంటూ అందరూ 2021 సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.